డేంజరస్ కన్నింగ్ ఫెలో ఎవరు? సోనియా. అవునా? ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలి? చివరికి ఏ స్థాయిలో అంటే చెప్పుతో కొట్టించుకోవడం కూడా ఒక సెన్సేషన్ గా క్రియేట్ చేస్తారు. అంత ప్లాన్ చేసుకుని అంత కష్టపడిపోయింది రెండు వారాలు. ఆదిత్య మిమ్మల్ని ఎలిమినేట్ చేశానని అనుకోవచ్చా? యాక్చువల్గా ఆదిత్య రావాల్సిందే ఆ రోజు. ఆ హగ్స్ ఏంట్రా బాబు, అసలు ఎక్కడ లేని హగ్స్ అని చెప్పి. కానీ అవతల వాళ్ళు ఎప్పుడైతే నాట్ ఓకే అన్నప్పుడు కూడా నువ్వు చేస్తా. మళ్ళీ రీఎంట్రీ అని కాల్ వస్తే శేఖర్ ఒపీనియన్ ఏంటి? వెళ్తా, కాకపోతే ఒక్క క్షణం కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? లీస్ట్ చెప్పాలంటే సోనియా. ఓకే, ఎందుకు శేఖర్ భాషకి సోనియా నచ్చలేదు? అవతల వాళ్ళని క్యారెక్టర్స్ సో ఈ వారం మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు? ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలి అంటే శేఖర్ ఏం చెప్తారు? నబీల్ ఇస్ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఏం జరుగుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా కొట్టాడు కాబట్టి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రేక్షకుల కళ్ళన్నీ ఆ హౌస్ పైనే, ఎవరు ఏం చేస్తున్నారు ఆ ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచడంతో పాటు ఎవరు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చే క్రమంలో ఆ ఎలిమినేషన్ రియలా ఫేకా ఎలా జరిగింది అనే దానిపైన నెక్స్ట్ వారం వరకు ఒక చర్చ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అనూహ్యంగా చివరి వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ వరకు ఉంటారు అనుకున్న శేఖర్ భాష చాలా సడన్గా బయటికి రావటం ప్రేక్షకులకు ఎందుకో కొంచెం నొప్పి కలిగించింది. ప్రస్తుతం శేఖర్ ఇస్ విత్ మీ, తనతో మాట్లాడదాం. హాయ్ శేఖర్ గారు. హాయ్. హాయ్ శ్రావణి, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్బ్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక ఇంట్లో భుజ వినాయకుడు వచ్చాడా? అంతే, నవరాత్రి టైంలో బిగ్ బాస్ ట్రోఫీ నాకు ముందుగానే వచ్చేసింది. అంతేనా? సో యాజ్ ఐ సెడ్, చివరి నిమిషం వరకు శేఖర్ హౌస్లో ఉంటారు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అండ్ ఫిజికల్గా కాదు మెంటల్గా తను ఢీకొంటారు, మంచి స్టఫ్ ఉంటుంది హౌస్లో అని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు. చాలా యాక్సిడెంటల్గా యు ఆర్ ఎలిమినేటెడ్ దట్టు. అది ప్రేక్షకుల డెసిషన్ కాదు, హౌస్ మేట్స్ డెసిషన్, మాల వేసి ఎలిమినేట్ చేయటం అనేది. ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన? వాళ్ళు వేసింది దండగా, నన్ను అనుకున్నారు దండగా. ప్రేక్షకుల తప్పు లేదు, బిగ్ బాస్ తప్పు కూడా లేదు, అలానే కంటెస్టెంట్స్ తప్పు కూడా మనం పడ్డానికి లేదు. ఎందుకంటే ఆ ముందు రోజు ఆ రోజు నేను కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం డల్ అవుతున్నాను బికాస్ ఆఫ్ మై ఫుడ్ డైట్, ప్రోటీన్ లేకపోవడం వల్ల. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకో పక్క డెలివరీ ఎప్పుడు ఎప్పుడు అని నేను యాక్చువల్లీ 3 నెలలు ఉందామనుకున్నా వెళ్ళాను. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు ఆ వారంలో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడాను ఓకే బిగ్ బాస్కి మన నచ్చట్లేదా అన్నట్టు ఇండికేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టాస్క్లో కూడా నా పేరు రాకపోవడము, చీఫ్తో కూడా అడిగినప్పుడు ఆవిడ కూడా ఆడించకపోవడం. సో ఇక్కడ మనకి ఇంకా వదిలే అని చెప్పి, అలాగే డల్ కూడా అయిపోతున్నాం కదా, ఇంకా ఎందుకు బయటకు వచ్చేద్దాం. బట్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్ అండి? ఆ కాల్ వచ్చిన తర్వాత లేదంటే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఆ ట్రావెల్ ఎలా జరిగింది అసలు? కరెక్ట్గా మనం ఈ హడావిడిలో మనం చిన్న సైజు యుద్ధం చేస్తున్నాం కదా, ఆ టైంలో ఒక వారం బిగ్ బాస్కి వారం 10 రోజుల ముందు ఆ కాల్ రావడం జరిగింది. కరెక్ట్గా అంటే ఒక 8-9 డేస్ ముందు అనుకుంటా ఆ టైంలో కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. వెళ్ళాను, మాట్లాడారు, చెప్పా ఎట్లా మీకేమన్నా చెప్పాలనుకుని ఉన్నాయా అంటే చెప్పాను. ఎట్లా, ఒకటే ప్రాబ్లం అండి, ఒకటి కాదు 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఏంటంటే నేను ప్యూర్ వెజిటేరియన్, ఇంకోటి మా ఆవిడ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ మంత్. కరెక్ట్గా ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ 2nd వీక్లో ఉండొచ్చు మోస్ట్లీ అని చెప్పాను నేను. ఏంటి నాకేమైనా ఒక రోజైనా ఇస్తారా వెళ్ళి రావడానికి అని అడిగాను. కుదరదు అన్నారు. సరే మీరైనా తీసుకొస్తారా అని అడిగాను, వీళ్ళు ట్రై అన్నారు. సో అది ఇంకా తర్వాత మీకు ఏమైనా బీపీలు షుగర్లు ఉన్నాయా అంటే అటువంటి ఏం లేవు బై గాడ్స్ గ్రేస్ అదే చెప్పాను. నాకు ఒకటే ఒకటి కన్సర్న్, బికాజ్ ఐఎమ్ ఏ ప్యూర్ వీగన్, నాకు విటమిన్స్ కొన్నిసార్లు అంటే వెజిటేరియన్స్కి ఈ B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి. సో ఈ రెండు ఈ షుడ్ అలో అంటే అయ్యో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అన్నారు.
మరి అలా చెప్పి వాళ్ళు ఆ మాట మీద నిలబడలేదు. 1 వీక్ అయిపోయిన తర్వాత ప్రోటీన్ పౌడర్లు తీసేసుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం కనీసం సరే నాకు పన్నీర్ ఇష్టం లేకపోయినా పన్నీర్ అయినది బతికేవాడిని, అది కూడా లేకుండే. ఇంకా ఇక్కడ మనకి మనం 2-3 సార్లు అడిగాను బిగ్ బాస్ని ఇట్లా కష్టంగా ఉంది, కొంచెం పొద్దున పూట కళ్ళు తిరుగుతున్నాయి పంపించండి, పంపించలేదు. ఇష్టం లేదేమో, ఇష్టం లేని ఇంట్లో ఎట్లా ఉంటాం? ఇప్పుడు మన టాలెంట్ నచ్చి అట్టే పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ప్రేరణ ఉంది, ఆవిడ సడన్గా టవల్ ఏదో ప్రాబ్లం అయింది, ఆదిత్య బాబు వాడే సైడ్ నా టవల్, నాకు వేరే టవల్ కావాలంటే ఇమ్మీడియట్గా 1 గంటలో టవల్ వచ్చేసింది. అంటే ఆయన పంపిస్తారు, బిగ్ బాస్ పంపిస్తారు, స్టోర్ రూమ్లోకి పంపిస్తారు, స్టోర్ రూమ్లోకి వెళ్ళి తీసుకుంటుంది. సరే ఓకే, ఆవిడకి పంపించారు కదా నాకు కూడా పంపిస్తారు ఏమో నేను అడిగా, 2 రోజులనే రాలే. అంటే దేనిని కన్సిడర్ చేస్తున్నారు, అందాన్ని చేస్తారా, టాలెంట్ ని చేస్తారా, లేదంటే యాక్టివ్ గా ఉండే బాడీస్? అంటే ఐ మీన్ వెరీ టవల్ పంపించడానికి మరి అంతే కదా, అంటే పాపం అమ్మాయిలు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారేమో. ఓకే, ఈ అబ్బాయిలు అంటే స్నానం చేయకపోయినా పర్లేదు బతుకుతాడు అని చెప్పి అందరి విషయంలో అలానే ఉంటుందా? అలాగే ఉంటుందేమో అని కొంతమంది ఆఫ్ జెండర్ కొంతమంది కంటెస్టెంట్స్ తో బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను అలాగే ఉంటుంది భయ్య, మగారిని పెద్ద పట్టించుకోరు, వెళ్ళే ముందు మాట్లాడలేదా మీరు? వచ్చిన తర్వాత మాట్లాడే. ఓకే, ప్రతి సీజన్ కి సంబంధించి యాజ్ ఆర్జే గా హోస్ట్ గా మీరు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. ఆఫ్టర్ సీజన్ ఇంటర్వ్యూస్ చేయలేదు, వెళ్ళే కంటెస్టెంట్స్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళని చీర్ చేయడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం వీడియోలు పెట్టడం, ఓకే ఇలాంటివి చేస్తున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ ఒరే ఎంతసేపు మీరు వెళ్తారా, మమ్మల్ని పంపించరా, మమ్మల్ని కూడా పంపించండి రా ఏదో ఒకటి చేసి అని చెప్పి కూడా అడిగాను నేను. వాళ్ళు చెప్పినంత మాత్రం తీసుకోరు, వాళ్ళకి అనిపించాలి. అందుకని లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయింది, బట్ సంభవం మెటీరియల్ అవ్వాలా ఈసారి అయింది. శేఖర్ గారు, బయట మనం టీవీలో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే నచ్చిన వాళ్ళు చూస్తుంటారు, నచ్చని వాళ్ళు జస్ట్ దెల్ అవాయిడ్, బట్ మీకు బిగ్ బాస్ ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు? ఏ ఆస్పెక్ట్స్ సెట్ అవడం దీని గురించి నేను ఆలోచించలా. అంటే యు ఆర్ వెరీ సైలెంట్ అండ్ కొంత నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ అండ్ ఫిజికల్ గా మెంటల్ గా నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ అండి. అంటే చాలా టాస్క్లకు సంబంధించి అవన్నీ బాగా టాస్క్లు బాగా ఆడతాను, మాస్క్లు వేసుకోను. సో నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి అసలు కారణం చెప్తా. ఓకే, బిగ్ బాస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. నేను 18 సంవత్సరాలు రేడియోలో టీవీలో కనబడిన దానికన్నా 2 వారాలు దీంట్లో కనబడిన మైలేజ్ చాలా ఎక్కువ ఉంది. సో అది నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది, బట్ వెళ్ళక ముందు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఐ నో ఫర్ ష్యూర్ బిగ్ బాస్ ఈస్ వెరీ బిగ్. సో అలాంటి ప్లాట్ఫామ్ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి అనేది కోరిక. బట్ నాకున్న సిచ్యువేషన్ మా ఆవిడని అడిగి సరే తను మొత్తానికి వెళ్ళు అని చెప్పి అడిగింది, వెళ్ళాను. దానికి కారణం కూడా చెప్తా, అంటే బిగ్ బాస్లో ఈ కాంట్రవర్సీలు రాజకీయాలు ఏవైనా ఉండండి, అక్కడికి వెళ్ళి మనకున్న ఒక యునిక్ టాలెంట్ని చూపించుకుంటే ప్రపంచానికి ఇది శేఖర్ భాష అంటే అని తెలియాలి. అది ఒకవేళ నచ్చి అది నన్ను గెలిపిస్తే ఓకే, గెలిపించకపోయినా నేనంటే ఏంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అనే ఒక కోరికతోటి నేను బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. టైటిల్ గెలవడం అనేది సెకండరీ, సరదాగా అక్కడ ఉన్న జర్నీ ఎంజాయ్ చేయాలి. అండ్ నాకు వాళ్ళతో వెళ్తే అదే పనికి పుల్లలు పెట్టుకోవడం అలాంటివి ఏమి ఉండదు. మేబీ ఫ్యూచర్లో అదే చేయాల్సి వచ్చిన పరిస్థితి కల్పిస్తారు బిగ్ బాస్ ఎట్లాగో, అందుకని ఎత్తి రంగులు పోసుకోండి, కథలతో పోడ్చుకోండి ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అవి మెల్లగా ట్రిగ్గర్ అయ్యేది, బట్ ఆ 2 వారాల్లోనే ఇవేమీ లేకుండా హ్యాపీగా పాజిటివ్గా బయటకు వచ్చేసాను అని ఒక తృప్తి అయితే ఉంది. వచ్చేటప్పుడు కూడా నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పాను, నేను వెళ్ళిపోతున్నందుకు ఒకటే బాధ, మిమ్మల్ని అందరిని వదిలేతున్నాను, ఇన్నాళ్ళు పరిచయం ఫ్రెండ్స్ అయ్యారు, అండ్ ఇంకొక ఆనందం ఏంటంటే మీ ఎవరితో ఏ గొడవ లేకుండా హాయిగా వెళ్తున్నాను. మీరు రేపు అందరూ మీ కొడుకుని వస్తారు, రేపు వాడి మీద వీడికి వీడి మీద వాడికి కోపాలు ఉండొచ్చు, రేపు ఫ్యాన్స్ బయట వారిలో జరగచ్చు లాస్ట్ ఇయర్ చూసినట్టు. సో అలాంటి ఏం లేకుండా హాయిగా కాంట్రవర్సీ లేకుండా వెళ్ళి కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోకుండా రాగలిగారు మొత్తానికి. సో అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ అందరితో ఈ 2 వీక్స్ లో మంచి ర్యాప్ వాళ్ళ గురించి మినిమం అర్థం అయి ఉంటుంది కదా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలి అంటే శేఖర్ ఏం చెప్తారు? నబీల్, ప్రేరణ ఇట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, సో నబీల్, నబీల్ ఇస్ వెరీ జెన్యూన్, టాలెంటెడ్, అథ్లెటిక్, స్ట్రాంగ్. ఓకే, ప్రేరణ యాక్టివ్,
నాటీ స్పాంటేనియస్. నేను చెప్పే జోకులు ఫస్ట్ అమ్మకే అర్థం అవుతుంది. తర్వాత యశ్వి వెరీ కాంపిటేటివ్, వెరీ స్పోర్టివ్, గొడవలు అయినా కూడా తర్వాత వెంటనే కలిసిపోతుంది. అండ్ ఒకటేంటంటే తప్పు తనదైనా సరే అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఎట్లా ఉంటుందంటే గట్టి కొడుతుంది, నేను కొడతావు రా, నేను కొడతావు, నేను కొడతావు అన్నంత తెలుగుతారంటే, ఒకవేళ చెప్పుకోలేని దొరికిపోయింది అనుకోండి, కంప్లీట్గా దొరికిపోయింది, రెడ్ హ్యాండెడ్గా ఇంకా సమాధానం చెప్పలేని పరిస్థితి అనుకోండి, అప్పుడు కూడా తన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఓకే, రేట్ చేస్తుంది, సింపతి అయిపోయింది, ఈ వద్దులో మేము అడగ నిన్న అని చెప్పేసి అది తను అంత మంచి ప్లాంట్గానే వచ్చింది. ఇంకా ప్రేరణ, యశ్వి, విష్ణుప్రియ వెరీ ఇన్నోసెంట్, వెరీ ఎనర్జెటిక్, మంచి డాన్సరు అండ్ మంచి అథ్లెటిక్ కూడా, స్పోర్ట్స్ మీన్ టాస్క్లు గట్టిగా చేయగలదు. సో అది విష్ణుప్రియ. సీత ఈజ్ ఆల్సో ఈక్వల్లీ టాలెంటెడ్, వెల్ స్పిరిటెడ్, మంచి ట్రూత్ఫుల్ పర్సన్. సోనియా, సోనియా పొలిటికల్లీ మోటివేటెడ్, సో ఎవరిని ఎక్కడ ఎలా ఇరికించాలి, ఏ పాయింట్లో వీళ్ళు దొరుకుతారు. సోనియా అండ్ మణికంఠ బోత్ సేమ్, అంటే ఒకళ్ళు మోడల్స్ ఆఫ్ ఆపరేట్ డిఫరెంట్, కానీ ఇద్దరు అదే ఎవరెక్కడ దొరుకుతారు, ఎలా ఇరికించాలి. ఆదిత్య వామన్ సేఫ్ ప్లేయర్, అండ్ అభయ్ కూడా, అభయ్ కూడా సేఫ్ ప్లేయరే, సేఫ్ ప్లేయరే, కానీ ఆదిత్య వామన్ కన్నా కొంత బెటర్. మోస్ట్ డేంజరస్ కన్నింగ్ ఫెలో ఎవరు? సోనియా. అవునా? అండ్ వెరీ ఇన్నోసెంట్ ఇన్ హౌస్. విష్ణుప్రియ. విష్ణుప్రియ. సో మీరు ఒక టాప్ 5లోకి వీళ్ళు వస్తారు అనే ఆలోచన ఒకవేళ చేస్తే మీ మైండ్కి వచ్చే నేమ్స్ ఏమైనా ఉన్నాయా? నబీల్, ఓకే, నిఖిల్. నిఖిల్ గురించి చెప్పుకోలేం మనం, మర్చిపోయాం, చెప్పండి. నిఖిల్ ఇస్ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ చక్కటి మంచి ఆటగాడు, మంచి మేనేజర్. ఓకే, తర్వాత నబీల్, నిఖిల్, సీత, విష్ణుప్రియ, నాయనిక. ఇంతకు ముందు ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, బిగ్ బాస్కి వెళ్ళడానికంటే ముందు మనం మాట్లాడుకుంటే ఒక పోరాటం చేస్తున్నారు, ఒక యుద్ధ వీరుడు లాగా మా అందరికీ ప్రతిరోజు ఇంటర్వ్యూస్, చాలా చాలా మంచి పేరు వచ్చింది సొసైటీలో, టు బీ హానెస్ట్. అలా బాధితులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా శేఖర్ భాష అనే వ్యక్తి ఒక సమస్య తీర్చే ఒక వ్యక్తిగా కనిపించిన మాట వాస్తవం. బట్ దాని ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసుకొని బిగ్ బాస్కి ఒక సందు దొరికించుకొని చివరికి ఏ స్థాయిలో అంటే చెప్పుతో కొట్టించుకోవడం కూడా ఒక సెన్సేషన్ గా క్రియేట్ చేసుకుని, అంటే ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మీరిచ్చే సమాధానం చిన్న పొమ్మను లేక పోగబెడుతున్నారు, చిన్న ఇదే దీన్ని తట్టుకోలేకుండా వచ్చేసిన వాడిని, ఒకవేళ ఫస్ట్ పాయింట్ అలాంటిదే ఉండుంటే ఇన్ని అవమానాలు నేను భరించేవాడిని, అన్ని అవమానాలు భరించిన వాడిని ఈ మాత్రం భరించి బిగ్ బాస్ లో ఉండలేనా? అవి ఏమి ప్లాన్ చేసుకున్నావు కావు, అవి జరిగినాయి. అండ్ అలాగే బిగ్ బాస్ కోసం కూడా మనం ప్లాన్ చేసుకుంది ఏం లేదు. ఒకవేళ అంత ప్లాన్ చేసుకుని అంత కష్టపడిపోయిన 2 వారాలు నేనే నేను నామినేట్ చేయించుకుని ఎందుకు వస్తాను, నేను ఉండేవాడిని కదా. దేర్ యూ హ్యావ్ ద ఆన్సర్. ఓకే, ఆదిత్య మిమ్మల్ని ఎలిమినేట్ చేశానని అనుకోవచ్చా? మీకే మీరు, నేనే విలన్. సో ఆదిత్య బతికిపోయాడు నా వల్ల. యాక్చువల్గా ఆదిత్య రావాల్సింది ఆ రోజు, బట్ నేను రావడం. మీకు దానికి ప్రూఫ్ కూడా ఏంటంటే, కరెక్ట్గా ఈ దండలేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికన్నా ముందు ఈ లిక్విడ్ పోసే ప్రోగ్రామ్ ఉంది. బ్లాక్ వైట్ పోస్తారు, కెప్టెన్ కావాలనుకున్నప్పుడు వైట్ లేకపోతే బ్లాక్ వద్దనుకున్నప్పుడు. సో ఆదిత్యకి ఎక్కువ బ్లాక్లు పడ్డాయి, నాకు ఒకళ్ళే ఒకళ్ళు సోనియా పోసింది. సో ఆ లెక్కన చూసుకున్నా దండలో ఆదిత్యకే పడి ఉండాలి. ఎందుకు పడలేదు అంటే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను కాబట్టి. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనకే మనం వెళ్ళాలి, ఇంకా వద్దు హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే బిగ్ బాస్ అంత ఈజీగా వదిలేస్తారా, ఏదో ఒక రీజన్తో బయటికి నెట్టేస్తారా? అంటే ఇది బిగ్ బాస్ చేతిలో లేకుండే ఎలా ఉండేది అంటే, ఇన్నాళ్ళు బిగ్ బాస్ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పినా కూడా వాళ్ళని తీసుకెళ్లి కన్ఫెషన్ రూమ్ లో కాస్త కూర్చోబెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఏం కాదు నీకు ఏం కావాలి అని చెప్పి చేస్తారు. అదొకటి ఉండేది. నా కేసులో ఒక సరికొత్త సాంప్రదాయానికి తెరదీశారు కదా, ఇన్నాళ్ళు ఆడియన్సే చేస్తున్నారు, ఇప్పుడు హోమ్ మేడ్స్ ఎలిమినేట్ చేస్తారు లాస్ట్ రౌండ్ లో అని చెప్పినప్పుడు, ఓకే అక్కడ ఒక అవకాశం బయటకు రావడానికి నాకు దొరికింది, వాడుకున్నాను. సో ఇది బిగ్ బాస్ చేసిన ఎలిమినేషన్ కాదు, ప్రేక్షకులు చేసింది కాదు, కాబట్టి ఎవరిది తప్పలేదు, నేనే అడిగి నేనే వచ్చేసాను. దానికి కారణం ఏంటంటే బిగ్ బాస్.
నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి ఉంటే నేను ఉండేవాడిని. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒక మనిషి బతికేది మినిమం ఫుడ్ వాటర్ లైక్ హెల్త్ అండ్ డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా మినిమం నీడ్స్ కదా, దానికి దూరంగా ఉండటం హౌస్లో దేనికోసం ఈ లైఫ్ అనిపించే స్థితికి తీసుకెళ్ళి. అంత లేదండి, నాకు వాళ్ళు ఫుడ్ లేకపోయినా నేను బతికేసేవాడిని, ఏదో చిన్నది కడుపుకి ఎంత వేసుకుంటే చాలు. కాకపోతే బేసిక్లీ కావాల్సిన ప్రోటీన్ మినరల్స్ విటమిన్స్ ఉంటే డైలీ కావాల్సింది, ఇంకేమి మిగతాది ఎట్లా ఉన్నా కూడా పర్లేదు. సో ఆ ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సంత్రాలు, యాపిల్స్, క్యాబేజీ పైన ర్యాపర్లు, నిమ్మకాయలు, జ్యూసులు, లేకపోతే ఈ కాఫీ, లేకపోతే ఈ బ్లాక్ కాఫీలో ఐస్గడ్డలు వేసుకొని ఏదో ఒకటి చేసి బతికేసాను నేను. ఒక 4 కేజీలు తగ్గాను, బట్ ఎనర్జీ అనేది మెల్లగా లాస్ట్ 2 డేస్ అలా డిప్ అవుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ నో ప్రోటీన్. ఓకే, బట్ నేను 2 వీక్స్లో 4 కేజీస్ తగ్గారా? తగ్గాను. ఓకే, 2 వీక్స్లో 2 వీక్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ. శేఖర్ గారు, యాజ్ ఏ ఆర్జేగా మీకు ఒక మంచి లిజనర్స్ ఉన్నారు అండ్ చాలా సుదీర్ఘంగా ఒక ఆర్జేగా మీరు కొనసాగుతున్నారు, ఎస్పెషల్లీ మళ్ళీ విజయ్గా కూడా సపరేట్ ఆడియన్స్ మీకు టీవీ షోలో కూడా మీకు ఫ్యాన్ బేస్ కొనసాగుతుంది, దేనికోసం బిగ్ బాస్ వరకు శేఖర్ బాషా వెళ్ళారు? రెప్యుటేషన్ కోసం, రెమ్యునరేషన్ కోసం? రెప్యుటేషన్ అంటే ఇక్కడ లేని రెప్యుటేషన్ అక్కడ ఏం దొరుకుతుందని బిగ్ బాస్ వల్ల వచ్చింది? 2 వీక్స్ ఖచ్చితంగా వచ్చింది, డౌట్ లేదు దాంట్లో, ఎటువంటి డౌట్ లేదు. 18 ఏళ్ళు నేను కాకపోతే మీకు ఇక్కడ వచ్చింది అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్జేగా విజయ్గా లేని రెప్యుటేషన్ నాకు యాక్చువల్గా రీసెంట్గా ఈ ఇష్యూ వల్లే వచ్చేసింది. ఓకే, అంతకుముందు చాలా మందికి నేను ఓ ఆర్జేనో విజయనో కూడా తెలియదు. ఇప్పుడు ఒక యాక్టివిస్ట్గా నాకు వచ్చిన మైలేజ్ ఏదైతే ఉంది, ఇది ఒక యాక్టివిజంలో ఆర్ ఎల్స్ న్యూస్ సెక్షన్స్లో ఇలా ఇది ఈ టైప్ ఆఫ్ న్యూస్ చూసే చాలా మంది వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరి ఫ్యాన్ బేస్ నాకు చాలా వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ సైడ్ దీంట్లో ఇంత ఫ్యాన్ బేస్ నాకు వచ్చింది. సో 2 కలిపి వికట కవిలో వాళ్ళు అంటారు చూడండి, అమ్మిస్తుంది ఇది తగ్గుతావా ఇది తగ్గుతా అంటే నేను 2 కలుపుకొని తాగినట్టు, ఇటు సైడ్ నా ఎంటర్టైన్మెంట్, ఇటు సైడ్ ఉద్యమ స్ఫూర్తి, ఇవి 2 కలిసి ఒక మంచి ఫ్యాన్ బేస్ తయారైందని నేను అనుకుంటున్నాను. 2 రకాలుగా 100% రెమ్యునరేషన్ కోసం అయితే కాదు, ఖచ్చితంగా కాదు. అసలు దాని గురించి కూడా మీకు చెప్తా, ఎంత వాళ్ళు ఇస్తున్నారనేది కూడా చూడడం కూడా చూడకుండా సంతకం పెట్టాను నేను. అవునా? తర్వాత ఎప్పుడో పడింది, పడినప్పుడు సరే ఎంత అయితే ఎంత అయింది అనుకున్నాను. ఇవ్వకపోయినా వెళ్ళేవాడిని నేను. నేను బిగ్ బాస్కి వెళ్ళింది జస్ట్ బికాస్ ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్, నా ఫ్యాన్ బేస్ కనుక పెరిగితే రేపు నేను ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు నాకు వీళ్ళు తోడుగా ఉంటారనేది. బట్ చాలా మంది ఇప్పుడు మీరు ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేసారు, మీరు బాబుని చూసుకున్నారు, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కామన్ జరిగిపోతున్నాయి కదా, మీ ఫ్యాన్స్ నుంచి కావచ్చు, బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి వస్తూ ఉన్న ఒక ఏకైక గలం ఏంటంటే శేఖర్ అన్న మళ్ళీ పోతున్నారు, లోపలికి పోతారు, పోవాలని కోరుకుంటున్నాం, ఇవి వినిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ రీఎంట్రీ అని కాల్ వస్తే శేఖర్ ఒపీనియన్ ఏంటి? వెళ్తా, కాకపోతే తిండి పెట్టి పని చేయించుకోండి అంతే. వాళ్ళకి కావాల్సింది పని కాదు కదా, కొట్లాటలు, తగాదాలు, తన్నుకోవడం అవన్నీ జరుగుతాయి, అవన్నీ కావాలంటే చేసుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే దానికి కావాల్సిన శక్తి ఉండాలి కదా మనిషికి. ఒకే ఒక వెజిటేరియన్ మొత్తంలో నేను ఒక్కడనే, అది ముందుగానే అనుకున్నా ఇట్లా జరుగుతుందనే నేను, ఇవి కంపల్సరీ నాకని చెప్పాను. బట్ దే డిడ్ంట్ కేర్ అబౌట్ ఇట్ అండ్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఒకవేళ కనుక నెక్స్ట్ టైం పిలిస్తే నేను గట్టిగా మాట్లాడుకొని వెళ్తాను. ఇప్పుడు మెత్తగా మాట్లాడారు, అప్పుడు గట్టిగా మాట్లాడతాను. రైట్. ఫస్ట్ వీక్ లో శేఖర్ బాష చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచి పంచులు, జోకులు, ఆ ప్రాసలు అన్ని బాగా కలిపారు. బట్ సెకండ్ వీక్ లో ఆ కంటిన్యూషన్ అనేది అక్కడే పోయింది. ఫస్ట్ వీక్ వాళ్ళు చూపించలేదు. ఓకే, ఎందుకు ఎందుకు చూపించరు? దేవక్క కూడా సేమ్ అదే మాట్లాడుతుంది, మేము చాలా యాక్టివ్గా ఉన్నాము, నన్ను వంట రూమ్ కే పరిమితం చేశారు బట్ చూపించలేదు అని చెప్పి. వై, ఎందుకు మీ యాక్టివిటీస్ ఎందుకు హైడ్ లో పెట్టింది బిగ్ బాస్? మీరు బిగ్ బాస్ ని అడగాలి, ఆయనకి నచ్చలేదు బేసికల్లీ. ఆయనకి కావాల్సింది ఈ రొమాన్స్లు, లేకపోతే గొడవలు, ఇవన్నీ కావాలి. నువ్వేంటరా బిగ్ బాస్ జబర్దస్త్ చేస్తున్నావు అని చెప్పి అనుకుని ఉంటాడు ఆయన. సో అందుకని చూపించుండడు. కేవలం రొమాన్స్ చేసే వాళ్ళకే అది బాగా పనికొస్తుంది అయితే ఆ కెమెరాస్ కి కనిపిస్తారా? ఏమో ఎవరికైనా అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. నచ్చకపోవచ్చు కానీ ఏదో చేస్తున్నారా వీళ్ళు అని చెప్పి చూడాలని ఒక కుతూహలం ఉంటుంది జనాల్లో, అదే కావాలి మాకు. ఓకే, ఈ మధ్య ఈ 4-5 డేస్ నుంచి కూడా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ అసహించుకుంటున్న
ఒక ఇన్సిడెంట్, మణికంఠ హగ్గింగ్ ఇష్యూ. ఆ హగ్స్ ఏంట్రా బాబు, అసలు ఎక్కడ లేని హగ్స్ అని చెప్పి, కాస్త తగ్గిస్తే బాగుండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చూసారా, చూస్తున్నారా బిగ్ బాస్? లేదు, బట్ మీరు చెప్పినవి కొన్ని కొంతమంది చూపిస్తున్నారు మీడియా మిత్రులు. నాకు నచ్చలేదు అది, నాకు నచ్చలేదు. మేబీ అంటే ఇంకొకటి, నీకు ఆ కల్చర్ యాక్సెప్టెన్స్ ఉండొచ్చు. నీ కల్చర్లో మేబీ నువ్వు యుఎస్లో ఉండడం వల్ల నీకు అది ఓకే అనిపించవచ్చు, కానీ అవతల వాళ్ళు ఎప్పుడైతే నాట్ ఓకే అన్నప్పుడు కూడా నువ్వు చేస్తాయో అది తప్పు. దే ఆర్ నాట్ కంఫర్టబుల్, డోంట్ డూ ఇట్. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆడియన్స్ కూడా కంఫర్టబుల్గా లేరు. అవును, అదే పాయింట్. బాగా ట్రోల్ అవుతుంది ఈ హగ్గింగ్స్. సరే, హగ్గింగ్ చేసుకోవాలి, చేసుకునే వాళ్ళకి ఇష్టం ఉందా, ఎదుటి వ్యక్తులకు ఇష్టం ఉందా లేదా అనేది కూడా చూడకుండా కేవలం అదే పనిగా చేయటము అనేది, అది ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, హౌస్లో ఒక క్షణం కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? అట్లా ఏం లేదు, అందరూ మంచి ప్లేయర్స్. బట్ లీస్ట్ చెప్పాలంటే సోనియా. సోనియా, ఓకే. ఎందుకు శేఖర్ భాషకి సోనియా నచ్చలేదు? తప్పుని రైట్ అని వాదిస్తూ అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తే నాకు నచ్చలేదు. ఆట ఆడుకో, దానికోసం హర్ట్ చేసి అవతల వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడటము, అడల్టరేటెడ్ ఇట్లాంటివన్నీ నాట్ గుడ్, నాకు నచ్చదు. సో ఈ వారం మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు? పృథ్వీ కానీ అభయ్ కానీ. అభయ బాగానే ఆడుతున్నట్టున్నాడు కదా, అభయ్ కూడా తెలీదు, అంటే ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ బిగ్ బాస్ని కొంచెం పక్కన పెడదాం. యాక్టివిస్ట్ శేఖర్ భాష నెక్స్ట్ ఏం చేయబోతున్నారు యాక్టివిస్ట్గా? వారం రోజులు గ్యాప్ ఇవ్వండి, అంతేనా? మళ్ళీ యుద్ధం యుద్ధం షురూ చేయబోతున్నారా? ఏమో చూద్దాం, అది మన చేతిలో ఏ ఉండదు, అంతే. యుద్ధాన్ని వెతుక్కుంటే ఐదేళ్ళు అవే వస్తాయి. ఎలా ఉండింది రెస్పాన్స్? అది మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని స్టేజ్ పైకి పిలిచి అప్రిషియేట్ చేశారు కదా, మీకు ఆల్రెడీ ముందు పరిచయం లేరు అని అన్నారు తను, బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఫోన్ చేస్తారు, మాట్లాడుకుంటాం, ఆల్ ఇస్ గుడ్. ప్రస్తుతానికి ఏం పెద్ద, నేను అదే నేను ప్రాబ్లం ఉందంటే, నువ్వు ఫస్ట్ మీ బుడ్డతో ఆడుకో, కంగారు ఏం లేదు, మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పన్నాడు. సరే, థ్యాంక్స్ ఫర్ ద టైం అనుకున్నాను. శేఖర్ గారు, మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ 3-4 డేస్లో మీరు డెవలప్మెంట్స్ చూసుంటారు. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ న్యూస్ పర్సన్ టు, సెలబ్రిటీ టు. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఆల్రెడీ మీరు ఈ యంగ్స్టర్స్ తరపున, పురుషుల తరపున పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా అసలు ఏ రకమైన, అంటే బయట మీడియా మిత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప నా అంతటికి నేనుగా వీళ్ళు సంపాదించిన ఆధారాలు ఇంకా ఏమి లేవు దీనికి సంబంధించి. చూసింది విన్న దాని ప్రకారం, దాని ప్రకారం నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, ఇన్నాళ్ళు లేని సడన్ గా ఇప్పుడే ఎందుకు పెట్టారు కేసు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గర ఏమన్నా ఉందా? ఉందా నాకు తెలియదు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా? అడగట్లేదా? ఇన్నాళ్ళు లేని సడన్ గా ఈ రోజే ఎందుకు? ఇది కామన్ అందరికి వచ్చింది. అంటే అమ్మాయి చాలా సార్లు వేదికల మీద ఆయన పొగుడుతూ మాట్లాడిన ఆయన అమ్మరి అప్పుడు లేని సడన్ గా ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయినే విన్నాను నేను, ఇలా ఏదో డబ్బుల కోసమో ఇంకోసమో ఇంకోసమో చేస్తున్నది కాదు, బట్ మేబీ ఆయన నుంచి విడిపోవడం కోసం చేస్తున్నదా అని ఒక డౌట్ పెట్టారు కొంతమంది. ఒకవేళ అదే నిజమైతే విడిపోవడానికి వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప, ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగింది అది అత్యాచారం, భయ ఇలాంటి వాటిని మనం అత్యాచారాలు అన్నాం. బట్ రిలేషన్స్ లో ఆల్రెడీ చాలా రోజులు ఉండి సడన్ గా ఒక రోజున వచ్చి ఈ 376 ఇలా పెడుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అంటే అంత సీరియస్ గా ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలి మనం. అంటే ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు చూడమ్మా ఇలా రాస్తే కంప్లైంట్ వర్కౌట్ అవ్వదు, ఇలా రాయాలి, ఈ సెక్షన్స్ పడాలి, ఈ సెక్షన్స్ పడితే గట్టిగా భయం ఉంటుంది వాళ్ళకి ఇది అని చెప్పి చెప్తుంటారు, విచ్ ఈస్ నాట్ ఫెయిర్. అంటే ఇన్ కేసు అని చెప్పట్లేదు నేను, మామూలుగా ఒకవేళ జరుగుంటే ఇప్పుడు నేను ఏడిపించాడంటే ఏడిపించాడని కేసు పెట్టు, టీజ్ చేస్తే టీజ్ చేశాడని కేసు పెట్టు, అప్పెగ్గొట్టాడంటే అప్పెగ్గొట్టాడని కేసు పెట్టు, నాకు లేకపోతే నేను కొట్టాడంటే కొట్టాడనే కేసు పెట్టు, బట్ కొట్టాడు కాబట్టి అంటూ, లేకపోతే అప్పు వేసుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఏదన్నా 4 ఫోటోలు ఏవో ఉన్నాయి పాతకు సంబంధించి అవి పెట్టి ఇలాంటివి ఈ కేసు అని కాదు, మామూలుగా కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఆ సాంప్రదాయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులైనా లేకపోతే ఎవరైనా సరే చర్మగీతం పాడాలి,
ఇది ఏంటో నాకు తెలియదు, చెక్ చేసి కానీ నేను మీకు డీటెయిల్స్. ఎప్పుడైనా కలిసారా మీరు గతంలో జానీ మాస్టర్? ఇప్పటి వరకు ఎప్పుడు కలవడం ఎప్పుడైనా కలవలేదు. బట్ ఇది చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఒక ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయడానికి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, యాక్సిడెంటల్ గా ఇన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది, కామన్ మీరు అడిగిన ప్రశ్నే అందరూ అడుగుతున్నారు. బట్ టాలీవుడ్ పెద్దలు కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. డీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఆ అమ్మాయి డీలో కూడా పార్టిసిపేట్, డీలో ఫేమ్ అయ్యి ఇప్పుడు డీఫేమ్ చేస్తున్నారు, అదే జరుగుతుంది. చూడాలండి, నాకంటే ఆవిడ గురించి నేను మంచిగానే విన్నాను. అండ్ అలాగే జానీ మాస్టర్ గురించి కూడా నేను ఇప్పుడు ఏదన్నా కూడా ఏదన్నా వేరే రకమైన మాస్పర్ధలు ఉంటే దాని లీగల్ సిస్టమ్ ని ఇలా తప్పుగా వాడుకోవద్దు అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం ఏముందో నాకు తెలియదు, చూసి చెప్తాం. లైక్ మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దీన్ని ఏమని పిలవాలి, ఏదైనా పేరు పెట్టండి. పెడదాం, మంచి పేరు పెడదాం. ఎందుకంటే రాస్తారు అయిపోయింది, నెక్స్ట్ జానీ మాస్టర్, ఆ తర్వాత ఇంకెంతమంది వస్తారు, వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి కాబట్టి శేఖర్ గారే కదా. అండ్ వన్ మోర్, శేఖర్ కి భాష అని ఎందుకు వచ్చింది? అది ఊరికే రేడియో కోసం పెట్టిన పేరు. అంతేనా? శేఖర్ దాదా అని ఉండేది ఫస్ట్, స్టేషన్ మారాక ఆ పేరు క్యారీ చేయలేక నెక్స్ట్ వేరే ఎఫ్ఎం కి వచ్చినప్పుడు బిగ్ ఎఫ్ఎం లో శేఖర్ భాష అనమాట. ఓకే, మళ్ళీ ఎఫ్ఎం కి వెళ్ళబోతారు? ఆల్రెడీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారా షో? నిన్నటి నుంచే. నిన్నటి నుంచే? ఓకే ఓకే. అండ్ బేబక్కకు సంబంధించి మీ ఎలిమినేషన్ లాగా తనది కూడా, అయ్యో 1 వీకే ఉంది, తనని ఇంకా ఉంచాల్సింది, అన్ఫేర్ గా జరిగింది ఎలిమినేషన్ అని, ఫైనల్లీ మీ ఒపీనియన్ ఏంటి? తను బాగా ఆడేదే ఉండుంటే లేదంటే? ఖచ్చితంగా ఆడేదే, బట్ అది ఏదో ఒక ఒక చట్టంలోకి వెళ్ళిపోయింది ఆవిడ, ఒక గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి. సో ఫుడ్ విషయం కదా కొంతమంది ఇబ్బంది పడ్డారు, బట్ సోనియా లాంటి వాళ్ళు వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని అది జరిగిపోయింది, రెస్పాన్సిబిలిటీ లేదు, ఇలాంటివన్నీ వేయడం ట్రై చేసింది. సో మొత్తానికి పాపం ఆవిడని అందరికీ సేవ చేసి వెళ్ళిపోయింది, ఆమ్లెట్లు వేసి పెట్టి, దోశలు వేసి పెట్టి, ఫైనల్గా నామినేషన్ లేపించుకొని. రైట్, ఆవిడ అట్లేస్తే వీళ్ళు తిట్లేసారు. ఇలాంటివి అన్ని కోరుకున్నారు పాపం చాలా మంది, ఆవిడ అట్లేస్తే వీళ్ళు తిట్లేసారు. మొత్తానికి శేఖర్ భాష లేదు నవ్వించడానికి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇకపై మిమ్మల్ని వినాల్సిందే, మేము చూడలేమా? అయ్యో, చూడడానికి ఏముందండి, ఈ వేదిక కాకపోయినా వేరే వేదికలు ఖచ్చితంగా నాకు తెలిసి దొరకచ్చు, దొరికితే చేద్దాం. ఓకే, ఇంత డగుల్స్ లో ఒక ఫ్రెండ్ సపోర్ట్ అనేది లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ అండి. రాస్తరుణ్ గారు అంత సపోర్ట్ చేసిన తర్వాత మీతో అన్న ఒక డైలాగ్ షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఏదైనా ఫైనల్లీ మా ఆడియన్స్ కోసం? అవి మొన్న ఏంటి పరిస్థితి, ఓకేనా, ఏమైనా మళ్ళీ దిగాల అని అడిగారు నేను. ఓకే, అయితే వెళ్ళి ఫస్ట్ బుడ్డతో ఆడుకో హ్యాపీగా, దీనికి ఏం కంగారు పడద్దు అని చెప్పాడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ సార్టెడ్, ఊరికే ఇంకా తాటాకు చప్పులు తప్ప ఏం లేవు. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ ఆల్ సక్సెస్. బుడ్డోడికి మంచి పేరు పెట్టండి, తొందరగా రివీల్ చేయండి ఫోటో. ఫైనల్లీ మీ వైఫ్ ఏంటి, ఏం చేస్తారు, తన జాబ్ హోల్డర్? జాబ్ ఏ, బట్ ఇప్పుడు మెటర్నిటీ లీవ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది శేఖర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.